ఇవాళ ఎందుకు ఆ అమ్మాయికి పాటలకు అంత విలువ వచ్చింది? ఎందుకు ఆమె ఏ సంస్కృతం ఏ స్కూలుకు పోకుండా నేర్చుకున్నదే ఎందుకు వచ్చింది? ఆమె జీవితంలోనే కళ ఉన్నది. కనుక మీరు ఇన్ని సంఘాలు కలిసి వచ్చాయి కనుక పాటలు రాసేటోళ్ళు, తర్వాత డ్రామాలు రాసేటోళ్ళు, గ్రామీణ వ్యవస్థను మొత్తము మీరు గ్రంథస్థము చేసి దాంట్లో నవలలు, దాంట్లో కావ్యాలు, దాంట్లో వ్యాసాలు, దాంట్లో పాటలు రాసి వాటికి సినిమా రూపము, నాటక రూపము, పాట రూపం ఇచ్చినప్పుడు ప్రపంచానికి, భారతదేశానికి సంధి కుదురుతుంది. ఇప్పుడు వాళ్ళున్న సంస్కృతితో సంధి లేదు. చాలా సింపుల్ అండి. గ్రేటెస్ట్ ఎకానమిస్ట్ ఎవరైతే ప్రపంచానికి ఒక మార్కెట్ వ్యవస్థను 400 సంవత్సరాల కింద ఇచ్చిన యాడమ్ స్మిత్ ఉన్నాడో, ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా? మన అవసరాల ఇంట్లో నుంచి వచ్చాడు. అవసరం ఆయన స్మిత్తులు మంగళ బార్పరు గొప్ప డాక్టర్. ఈ డాక్టర్ని పక్కకు పెట్టి మనం ఎవడో ఎక్కడో చదువుకొని వచ్చాడు, అమెరికాలో చదువుకొని వచ్చాడు, ఇవి వీళ్ళ మీద రాయకండి. తర్వాత మీకు ఒక చాలా దండం పెట్టి చెప్తున్నా నేను, వాళ్ళు రాసినవి చదవకండి. నేను ఎప్పుడో ఒక నిర్ణయం తీసుకున్నా, నా జీవితంలో బ్రాహ్మణులు రాసిన పుస్తకం ఇక చదవను అనుకుంది. ఎందుకనుకున్నా తెలుసా? పిచ్చోన్నాయి కాదు. మహాత్మా పూలు ఏం చెప్పాయంటే, ఒక బ్రాహ్మణు స్కూల్లో టీచర్ అయ్యేది మన పిల్లలకు చదువు చెప్పడానికి కాదు, చెవులు పిండితే వెళ్ళిపోమ్మని బయటికి వెళ్ళిపోమ్మని చెప్పడానికి. కనుక అక్కడ టీచరు వాళ్ళు వద్దన్నాడు. అందుకని నేను ఇప్పుడు వాళ్ళ అన్ని ఏది చదవడం మానేసి ఊళ్ళలో ఎల్లమ్మ, మల్లమ్మ, పుల్లమ్మ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, వాళ్ళు ఏం సాగతలు చెప్తారు, వాటి మీదనే పిచ్చి రాతలు రాస్తున్నా. ఇవే ప్రపంచానికి పోతున్నాయి. కనుక మీరు కూడా బర్రె మీద, గొర్రె మీద, నాగలి మీద, ఎద్దు మీద కూడా రాయండి, ఆవు మీద కూడా రాయండి, కానీ ఏం పని చేస్తే రాయండి. ఎట్లా పూజ చేయాలనో కాదు, ఏం పని చేస్తే రాయండి. నలుపు గొప్పతనం రాయండి. మన స్త్రీల చైతన్యం మీద రాయండి. పాటలు పాడండి. ఎల్లమ్మ, కట్టమ్మ, పోచమ్మ, మల్లమ్మ వీళ్ళు కదా సమాజాన్ని నిర్మించింది, వాళ్ళ మీద ఎక్కడ పాటలు ఉన్నాయి? అందుకని ఒక గొప్ప ప్రయత్నం జరుగుతుంది. మిత్రుడు రమేష్ మొత్తం సంఘాలు కలిసి ఈ ప్రయత్నాన్ని మీరు కనుక గ్రామాల నుంచి ఉన్న సైన్స్ను, ఉత్పత్తిని, చైతన్యాన్ని సాంస్కృతిక రంగంలోకి తెస్తే ముందు నడిచే సినిమాలన్నీ అవే. ఇంకా వేరే ఏ సినిమాలు నడవాయి దేశంలో, ప్రపంచంలోనే నడవాయి. ప్రపంచ అవార్డులు వచ్చేది వాటికే, ఇంకా వీటికి రావు. కనుక దయచేసి ఆ వైపుకు ప్రయాణించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.